రాబోయే సంక్రాంతి ఇంకా 12 రోజుల్లో నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎక్కువ ఉపన్యాసాలు చేయకుండా ఈ ఎన్నికలు పేద ప్రజలకు స్థానిక సమస్యలకు సంబంధించిన ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలు కాదని, కేసీఆర్ గద్దదించే ఎన్నికలు కాదు. మన భద్రతకు సంబంధించి ఉదయం లేస్తే మంచినీరు కావాలన్నా, మోరీ కావాలి, మోరీ రిపేర్ కావాలన్నా, హాస్పిటల్ పోవాలన్నా, ఆపదలో సాపదలున్నా ఆదుకునే స్థానిక నాయకులు, మంచి నాయకులు ఎన్నుకునే ఎన్నికలు ఇవి. అందుకే దీంట్లో కేసీఆర్ తిట్టే అవసరం లేదు. కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రాన్ని తెలంగాణ అందరం కొట్టాలు తెచ్చుకుంటే ఆయన కొడుకు బిడ్డ బాగుపడి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు తిన్నడిగారు. ఆయన దేశం వాపసు చేరిపోయిందంటే మన సత్యనాక జైలునే ఉన్నాడు. కేసీఆర్ బయటికి రాడు. ఆయన సంగతి బయట చెప్తాం. పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు ఆయన గురించి మాట్లాడతాం. కానీ మీకు ఇక్కడ ఉన్న ముఖ్య సమస్యలు, 5 ఏళ్ళు మున్సిపల్ చైర్మన్గా పెద్దకొరపేటలో మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు. ఏనాడైనా మీ దగ్గరికి వచ్చినా, ఎప్పుడైనా ఎమ్మెల్యే వచ్చినా మీ ఇంటికి, ఎప్పుడైనా ఇల్లు కావాలా, ఓరి కావాలా, మున్సిపల్ ఆఫీస్ కావాలా, ఇంకేమైనా కావాలని అడిగిందా? అడిగలే. ఏడ దొంగల భూములు దొరుకుతాయని, ఏడ కమిషన్ దొరుకుతా లేవోట్లు అయితేని, గ్రామ పంచాయతీ మున్సిపల్ లేవోట్లు అయితే దాంట్లో కమిషన్ ఎంత వస్తాయని చెప్పి దొంగతనంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన కౌన్సిల్ని గెలుచుకొని రాజ్యం వెళ్తుంది తప్ప మన పేదల బతుకులు బాగుపడటం లేదు. ఆఖరికి అంబర్పేట ఓటింగ్ ఆడుకెళ్ళి మన కట్టేకాలం పోయే రోడ్డు ఉంటే ఆ క్రాసింగ్ ఆ డివైడర్ పెట్టకుంటే నేను గెలిచిన డివైడర్ పెట్టించిన పెట్టించి ఆ నుండి ఆ రోడ్డు పోవాలంటే 6 కోట్ల రూపాయల శంకుస్థాపన డిసెంబర్ ఫిబ్రవరి 18వ తారీఖు 2018 అంటే 18 నెలల కింద కేటీఆర్ తీసుకొచ్చి ఆడ శంకుస్థాపన వేయించారు. అంటే దాదాపు 2 నెలలు అయింది. ఎన్నికల ముందు ఆ రోడ్డు పోతే రోడ్డు మీద ఎప్పుడు ఆగ్నేది, ఇప్పటికి 15 మంది చచ్చిపోయారు. నేను ఎంపీ అయిన తర్వాత ఆయన వస్తున్నది చూసి ఆ రోడ్డు ఎంత తన్నింగులు ఉండని భయమైంది నాకే. అప్పుడు ఆ బోర్డు చూసిన, ఆ బోర్డు చూసి ఫోటో తీసి పెట్టి ఆఫీసర్కి ఫోన్ చేసి తిట్టా, అసలు శంకుస్థాపన ఎందుకు చేస్తావు, ఎందుకు రోడ్ వేస్తున్నావు అని చెప్పి మళ్ళా ఎండబడి నెల రోజులు 6 కోట్ల 20 రూపాయలు 20 లక్షలు శాంక్షన్ చేపిస్తే ఇవాళ ఆ పనులు నడుస్తున్నాయి. అంటే ఆయనకు ప్రజల మీద ప్రేమ లేదు. ఆఖరికి ఆ గుంటూరు పోదామంటే గుంటూరు ఊరి పోయే లోపలనే ఆ వాసనతో చచ్చిపోతాడుతున్నాం. అలా పిచ్చిపోకలు పడుతున్నాయి, గుర్రం టెక్కలు అంత వాసన. ఈయన ఏంటంటే తెలుగుదేశంలో గెలిచిండు, ఇప్పుడు ఏమంటే చెరువు నింపుతా, ఇప్పుడు ఏమంటే పాట పాడు ఎంత డెవలప్ చేస్తాడు పోయిండు. ఆ మూసీ మీద ఆ పైపు వేసి ఆ ఫిల్టర్ పెడితే ఆ వాసన వచ్చే తప్పులుగా మనకు దాని మీద చూయలేదు. ఎంతసేపు కేటీఆర్ బొమ్మలు పెట్టుకోవాలి, ఫార్మసీని ల్యాండ్ వస్తుంది, ఆ రథం వస్తుందని చెప్పి రోజుకుంటు తప్ప ఎప్పుడు కూడా ఇలాంటి చేయలేదు. అందుకనే ఈ స్థానిక సమస్యలు పరిష్కరించాలంటే మాకు అనుకూలంగా ఉన్న మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్ ఉంటే మా దగ్గరికి వస్తారు. మేము కొట్లాడి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఉన్న యువ నాయకులందరూ కూడా చెప్తున్నా. మా కోసం కాదు, మమ్మల్ని గెలిపించిన మా పని అయిపోయిందని, మా పని అయిందని మేము ఆయన కబ్జా చేసుకుంటాం కాదు. తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేసి కేసీఆర్ మీద దొంగదీక లేదే నాటి రోడ్డు మీద 10 రోజులు తిరగకుండా చూస్తున్న వ్యక్తి నేను. ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడితే 2 సార్లు చెప్పిన ప్రధానమంత్రి గారు కలిసి మాకు 2000 కోట్ల రూపాయలు నువ్వు హైదరాబాద్ డ్రైవింగ్ అంతా మా ముఖం మీద కొట్టే ఇవాళ మా రోగాలు వచ్చి ఇవాళ మనం బోరేసినట్లేదా, పండుకున్నట్లేదా, బయటకు పోయి ఇంటి ముందర కూర్చున్నట్లేదా, సాయంత్రం అయితే పొద్దున అయితే ఆ డ్రైనేజ్ సమస్య కోసం కూడా 2000 కోట్ల రూపాయలు తెలియాల. తప్పకుండా 2 నెలల్లో ఆ ప్రాజెక్టుని మూసిని మొత్తం కూడా క్లీనింగ్ చేపించి మన ప్రాంతాల్లో తట్టేనా పైన బండ కూడా నేను మొదలుపెట్టి అది సూర్యాపేట దాకా పోతున్నా చూసి ఆ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఆ వంతు కూడా ప్రయత్నం చేస్తున్నాం. పెద్దలేవాళ్ళు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ ఇల్లు కట్టలేదు, మీ పిల్లల్ని చదివిస్తాను చదివియలేదు, చాలా మాటలు చెప్పియాలా రాష్ట్ర వెంటనే కట్టలేని హైకోర్టు అన్నది. పాత సచివాలయ పెద్ద కొత్త బిల్డింగ్ నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కొత్త బిల్డింగ్ కట్టినది, అంత మంచి బిల్డింగ్ కూడబట్టి కొత్తవి కట్ట
మీ దగ్గర పైసలే లేదు దివాలు తీస్తా అని చెప్పి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు చెప్తే కదా వాళ్ళ జీతం పెంచామంటే పెంచవైంది ఎట్లా కడుతూ కొత్త సెక్రటరీ అడిగింది దానికి సమాధానం. నిజంగా ఈరోజు మనం ఎంత బాధపడాలంటే తెలంగాణ మిగులు బడ్జెట్ ఉండే 30,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈ హైదరాబాద్ వచ్చిన ఆదాయంతో 23 జిల్లాలు బతికేది. ఈ హైదరాబాద్ ఆదాయం 9 జిల్లాలు బతకాలంటే మనకి ఎంతనో చేసుకోవచ్చు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగంగా జీతం ఇవ్వచ్చు. కానీ దుర్మార్గుడు ఈ మోసగాడు ఆయన ప్రభుత్వంలో విలీనం చేయమన్నందుకు మొత్తం సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఈ దుర్మార్గుడు చేసే పనికి 28 మంది కాల్చుకొని చచ్చిపోయింది, ముందే కోడుకొని చనిపోయింది. అదే ఇలా రోడ్డు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, నిన్నటికి వెళ్ళి విలీనం చేసిండు, ఫిబ్రవరికి వెళ్ళాల ప్రభుత్వ ఉద్యోగులాగా 100,000 రూపాయలు జీతాలు ఇవ్వబోతుంది. అంటే మనసు ఉన్నారు పేద ప్రజల మీద, ఈయనకు మానవత్వం లేదు. కాళేశ్వరం మిషన్ దగ్గర కూడా ఎట్లు దోకతిద్దాం, ఎట్లు మయం రామేశ్వరం 100,000 కోట్లు ఖర్చు పెట్టాం అని ఇదే ఆదరణ తప్ప పేదల మీద ప్రేమ లేదు. ఎందుకు చెబుతున్నంటే తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా నాకు బాధ అనిపిస్తున్నాను. ఒకసారి పరిస్థితులు బాగలేవు, ఇంకా 4 ఏళ్లలో తప్పకుండా పరిస్థితులు మారిపోతాయి, రాష్ట్రం మొత్తం కూడా పెరుగుతాం. మన అందరం కలిసి తెలంగాణ మొత్తం పాదయాత్ర చేస్తూ ఈ ప్రభుత్వాన్ని గద్దెట్టిద్దాం, అది ఒక సైడ్. కానీ స్థానికంగా కూడా మంచి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడే మన పనులు అయితే కాబట్టి మీ అందరికి కోరుతున్నా. మల్లెడి రంగారావు గారు గెలిచినట్టు అందరికీ తెలుసు. ఆ తర్వాత 4 నెలలే ఎన్నికలైతే నాకు 5,000 మెజార్టీ ఉంటుంది. మరి ఆయన నాయకత్వంలో అందరూ కష్టపడ్డది, ఆయన 300 ఎట్లాడుకోదు. కేసీఆర్ చెప్పాకనే జాయింట్ కెరెంట్ పంపించి దొంగతనం డిక్లేర్ చేసింది. అది కోర్టు నడితే చాలా రోడ్డు పట్టదు లేదని చెప్పి దొంగతనం గెలుతుంది. దమ్మున్నోడు కూడా అట్లా చేయడు. ఈయన పుట్టగానే మోసం కేసీఆర్ది. తెలంగాణ కోసం లేదు కొట్లాడాలి, ఆయన ఎవరు కాదు, అందరం కొట్లాడినాం, అన్ని కులాలు కొట్లాడినాయి, ఉద్యోగులు కొట్లాడాను. ఇలా ఉద్యోగులకు ఐఆర్సీ లేదు, టీఆర్సీ లేదు, జీతాలు పెంచారు. వాళ్ళ పేపర్స్ పెంచబడి యాదీసే చూడండి, మీరు రాష్ట్ర చూడండి. అసలు మనిషి రూపంలో ఉన్న రాష్ట్రులు ఎవరయ్యా అంటే కేసీఆర్. అంటే నాకు దగ్గరే ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో. ఇలా మన మూసీకి 2,000 కోట్లు ఇస్తే ఏమైంది చెప్పానికి? కాళేశ్వరం 2,00,000 కోట్లు ఖర్చు పెట్టావు కదా, మూసీ మీద శుద్ధి ప్రక్షాళన చేసుకుండా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అక్కడెక్కడ కడితే ఆ హైదరాబాద్ చార్మినార్కి మొదలు పెడితే ఆ డ్రైనేజ్ అంతా మనకే వస్తుంది కదా, ప్లాంట్ పెట్టే బుద్ధి లేదా? అందుకనే ఇక్కడ ఉన్న నాయకులు చెప్తున్నాను, ఇవాళ వచ్చింది కూడా అదే మాట మీరు చెప్పడానికి. ఇవాళ ప్రభుత్వం కూడా కన్ను తెరవాలి. అరే నా రోజు దగ్గర పడ్డేరా అంటే ఈ 4 ఏళ్ళు దగ్గర పడిపోయి పనిచేస్తాం. ఇక్కడ ఈ మున్సిపాలిటీ చూస్తే ఆయా కమిషన్ తిడతామంటే పోలీసులు ఏడుస్తారు, ఏం చేస్తారా ఎమ్మెల్యే వాళ్ళు కూడా తింటుంది, దానిని హామీ పెడతాం. ఈయన తినేది ఈయన తింటాడు, వాడు తినేది వాడు తింటాడు. ఆఖరికి ఎట్లయితే మా తప్పు ఇది 100 మంది పెద్ద పేరుపట్ల ఓటలు చిన్న చిన్న ఓటలు మన ఊరోళ్ళు నడుపుకుంటారు, పెద్దోడు ఓటలు పెట్టిందని చెప్పి ఈ 100 కుటుంబాలను ఓడికి తీసుకొచ్చి అలా మీద కేసులు పెట్టించిన దౌర్భాగ్యం మీకు ఎమ్మెల్యే గారు. చిన్న చిన్న ఓటలు నడుపుకుంటే ఆ ఓటుకి దొంగలు పనిచేస్తుంది. ఆడ పెద్ద ఓళ్ళు కొని పోలీసులు తెలుసు, అక్కడ పోలీసు పెట్టి జైలు పెట్టింది. ఇవన్నీ కూడా ఆటలు దాకా చెప్తున్నా ఉత్పత్తి మన మనసుంటాడు, మీ అందరికీ అండగా ఉంటాడు, వారికి అండగా నేను ఇక్కడ రంగారెడ్డి గారు మేము అందరం ఉంటాం. గోదావరి ఎంత చెప్తున్నా నేను గెలిచి 8 నెలలు అయింది. ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ నేను ఆందోళన అయితే దాకా ఇద్దరు మన రోడ్డు దగ్గర నేర్చుకునేవే కాలే. గెలిచిన తర్వాత నితిన్ గడ్కరీ గారిని 6 సార్లు కలిసిన 360 కోట్లతో ఎల్బీ నగర్ ఐట్ నగర్ నుంచి పెద్ద పర్వడం దగ్గర 8 లేన్ రోడ్డు సర్వీస్ రోడ్డుతో సహా మరి మన అవతలింగ్ రోడ్ కింద నుంచి ఆందోళన అయితే వరకు 2 నెలల్లో 360 కోట్లతో టెండర్ పిలిపిస్తున్నారు. 360 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుతారు. అయితే మొదట పూర్ణస్థాయి ఇవ్వడు ఆమె చూడలేదు అని పిల్లలందరూ దాని గురించి మాటలు పనులు మొదలుపెట్టుకున్నా అప్పుడు యాక్టర్ పెద్ద మార్కెట్ ఈ ఏరియాతో కూడా ఒక కొత్త టౌన్ లాగా తయారైంది. దానికి కూడా టెండర్ కోసం ఇలా ఎస్టిమేషన్ చేస్తున్నారు. ఒకవైపు పెద్ద పెద్ద పనులు చేస్తూనే మీ అందరికీ 24 గంటలు అందుబాటులో ఉండాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా నిధులు రావాలంటే ఆయన వచ్చి చేయడానికి
కంటే ఆరు వారాలు అయింది. నేను కూడా చిన్నప్పుడు ఇక్కడ మా తల్లిలో బావగారు రామకృష్ణారావు గారు ఇక్కడనే చదువుకొని చుట్టి పెరిగిన వాళ్ళు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇక డెవలప్ అయ్యే ప్రాంతం దొంగలకు అధికార పార్టీ వస్తే ఎవరు లేదా ఎంపీ ఎమ్మెల్యే రాగానే తీసుకుంటూ అనుకుంటా మళ్ళా వసూలు చేసుకుంటాం. నిన్న నాకు ఆయన డిపో యొక్క అధినేత నాగరాలు వచ్చారు, ఇప్పుడు ఎన్నికలు వచ్చిన కొందరు ఆ కాలనీ రామంలో నా 40 ఫ్లాట్లు ఉన్నాయి. వారు 95లో ఒక నాయకు నాయకు దగ్గర ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు. నిన్న మొన్న 3 ఏళ్ళు ఎమ్మెల్యే తీసుకున్నాడు, మళ్ళా ఆయనకు ఒక గేర్ ఇచ్చారు. గేర్ అంటే ఆయన ఆ సభ నుంచి రిటైర్ అయ్యే ముందు రోజు ఎమ్మెల్యే గారు చేస్తున్నా చేస్తుంటే మీకు అందరు 24 తారీఖు 30 తారీఖు రిటైర్మెంట్ ఆయన 22వ తారీఖు సభ నుంచి పట్టుకొని రిటైర్ అయ్యి పట్టుకొని ఇన్నున్నాగా ఖాళీ కాటని వాళ్ళ కొత్తలో కలుపుకుని 2 ఫ్లాట్లు వారు ఫోన్ చూసి ఎమ్మెల్యే మోసం చేసిండు అని చెప్పి నాకు మెసేజ్ కొట్టగానే మీరే ఫోన్ చేసి వాళ్ళని పిలిపించుకున్నా. ఎమ్మెల్యే పోలీస్ కమిషనర్ చెప్పిన చీఫ్ సెక్రటరీ చెప్పిన ఎవరైనా తప్పి ఆ దొంగ విషయాన్ని క్యాన్సల్ చేయాలి, మళ్ళా పాతగా 20 ఏళ్ళ మీద ఇల్లు కట్టుకున్నాను వాళ్ళని చెప్పి అంటే ఎమ్మెల్యే కన్నా ఇది ఈ ఎమ్మెల్యే దగ్గర నేను చెప్పాలంటే నాకు ఆయన సరిపోదు, నా స్టైల్ వేరు, ఎమ్మెల్యే స్టైల్ వేరు. రంగారం మొత్తం ఎమ్మెల్యే గురించి చెప్పింది కాబట్టి నేను ఆ లెవెల్లో మాట్లాడకుండా నిజంగా చెప్తున్న ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి, న్యాయంగా బతకాలి,